కాని పాకం వర్సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాలక మండలి అధ్యక్షుడు మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేషు, పాలక మండలి సభ్యులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఆలయం వెలుపల దాతతో నిర్మించిన నూతన విరాళాలు సేకరించి కేంద్రం ప్రారంభించింది. తరువాత కాణిపాకం దేవస్థానం 2022 నూతన క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు నరసింహులు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా టైంలో ఎక్కువ లైన్లు పెట్టకూడదు అనే ఉద్దేశంతో దాన్ని 10 రూపాయలు దాన్ని తీసేసాము. అది అట్లే పెండింగ్ ఉంది. తర్వాత ఈ 100 రూపాయలది ఈ పక్క నెక్స్ట్ పేజీలో వచ్చేసింది. అది యాక్చువల్గా 2011లో కానీ మన ఎమ్మెల్యే గారు వాళ్ళంతా కూడా 200 ఎక్కువ వస్తుందేమో 150 చేయండి అనేసి అన్నారు. అందువల్ల దాన్ని తగ్గించి మళ్ళీ ఇప్పుడు మనం పెట్టామన్నమాట. 100 150 51 అదేవిధంగా అబ్బాయి సార్ అది 2011లో 200 రూపాయలు యాక్చువల్గా ప్రపోజ్ చేసింది. 2010లో అట్లా వచ్చేసింది సెట్టింగ్ లో. తర్వాత అది తగ్గించాం సార్. ఇప్పుడు ఇంతకు ముందు పంపించిన బోర్డులో 200 ఉండింది, దాన్ని 150కే తగ్గిస్తూ పెట్టాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పారు వారు దాన్ని 5 రూపాయలకి ఇప్పుడు నామినల్ కాబట్టి 10 రూపాయలు పెడుతున్నాం. అది ఇది ప్రజెంట్ ప్రపోజ్ చేస్తున్నాం. 2011లో అది లేదు. అదేవిధంగా మనం పెట్టాము. ఇప్పుడు ఏదైతే అర్చన టికెట్ ఉందో దాన్ని అక్కడ అమ్ముతున్నాం. 10 రూపాయలకు ఆల్రెడీ అమ్ముతున్నాము. బట్ నక్షత్రం అమ్ముతున్నాం. యాక్చువల్గా అర్చన ఇక్కడ దేవస్థానంలో అమ్మే అర్చన టికెట్ను అక్కడ పెడుతున్నాం. కాబట్టి నక్షత్ర మనం అర్చన టికెట్ అది చేయడం కోసం కొత్తగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నాం 10 రూపాయలు. అదేవిధంగా గో పూజ దగ్గర కూడాను అర్చన టికెట్టే పెడుతున్నాం. ఆల్రెడీ వసూలు చేస్తున్నాం కానీ అది 20 రూపాయలుగా పెడుతున్నాం. అది కూడా న్యూలీ ప్రపోజ్డ్. శివాలయము దర్శనము, వరదరాజస్వామి టెంపుల్ దర్శనము అనేది ఇంతవరకు ఫ్రీనే. దానికి మనకు పెద్దగా సమావేశంలో ఈవో గారు మరియు మా కస్టమర్ మెంబర్స్ అలాగే టెంపుల్ స్టాఫ్ అందరూ కలిసి మీటింగ్లో కొన్ని అంశాలను విద్యాంశాలను తీర్మానం చేసాము. అభివృద్ధి పలు అభివృద్ధి కావాలని చేసాము. టెండర్ సౌకర్యం, వినాయక సౌకర్యంతో రూమ్ సౌకర్యమే ప్లస్ ఫ్రీగా వచ్చే భక్తులకి వాళ్ళ వసతి సౌకర్యం గురించి టెండర్ చేశాము. వాళ్ళకి కావాల్సినంత బెంచ్ టేబుల్స్ అన్ని ఏర్పాటు చేసి ఇంకా ఫ్రీడమ్ కొంచెం పెంచి వర్షానికి ఇంతకి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చూపిద్దామని ప్లస్ అదే కాకుండా మన టెంపుల్లో పనిచేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది వాళ్ళ సమస్యలు అవన్నీ మా సభ్యుల సహకారంతో వాళ్ళకి అందరికీ న్యాయం జరిగిందని మేము ఈరోజు మాట్లాడినాము. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా పని ఉన్నాయి. అన్నీ మాట్లాడి మరి మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారు మరియు గౌరవనీయులు మంత్రివర్గ పెద్ద గ్రామీణ గారి సహకారంతో ఈవో గారిని తీసుకొని కమిషన్ని ప్రిన్సిపల్ సార్కి కలిసి మనకి ఇంకా మన టెంపుల్కి సంబంధించిన అన్ని విషయాలంతా ఏ సమస్యలను పరిశీలించామని నిర్ణయం తీసుకున్నాం. మొత్తం 25 అంశాలు ఎజెండా. దీంట్లో ప్రధానమైనవి అన్నీ చెప్తాను. మనకు దేవస్థానంలో గణపతి హోమానికి 500 రూపాయలు ప్రస్తుతం ఉంది. దాన్ని 1000 రూపాయలు చేయమని 2011 నుండి అడుగుతున్నాను కమిషనర్ గారిని. ఇప్పుడు కాదు కానీ మనకు ఆమోదం రాలేదు. ఈ మధ్య మళ్ళీ మేము లెటర్ పంపిస్తే ధర్మకర్తల మండలి ఆమోదం తీసుకొని పంపమన్నారు. ఆ ఒక్కటి ఆమోదం చేయడం జరిగింది. తర్వాత కొన్ని కొత్త టికెట్లకు కూడాను అర్చన టికెట్లు ఇట్లాంటివి 10 రూపాయలు 20 రూపాయలు గో పూజ ఇట్లాంటి వాటికి తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఈ దర్శనం టికెట్లు కూడాను అప్పుడు ఉన్నటువంటి రేట్లే. 2011లో ఏవైతే అప్పుడు ధర్మకర్తల మండలి ఆమోదించి పంపిందో అదే రేట్లను ఇప్పుడు ధర్మకర్తల మండలి ఆమోదించి ఉందన్నమాట. నెక్స్ట్ ఈ ఒక్కరోజు అన్నదానం పథకం అనేది ఒకటి కొత్తగా ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం.
ఈ ఒక్కరోజు అన్నదానం అంటే మేము కొంతమంది వస్తారు, ఒక 20 మందికి మేము భోజనం కట్టాలనుకుంటున్నాం. ఈరోజు ఎంత కట్టాలి అని అంటారు. 50 మందికి కట్టాలి అంటున్నారు, ఎంత కట్టాలి అంటున్నారు. దానికి 1116, తర్వాత 2116, 3116, 4116 పెట్టిన వాళ్ళకి ఒక్కరోజు అన్నదాన పథకం పెట్టామన్నమాట. ఎంతమందికి సార్? భక్తులు కోరి